సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. ఇలా రాష్ట్రంలో నూతనంగా రెవెన్యూ చట్టం అమలు అనేటువంటి ఒక నెపంతోని టిఆర్ఎస్ నాయకుల సంబరాలు మరి వాళ్ళ ర్యాలీలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటున్నాను. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో ఈ కరోనా వ్యాప్తిని ఏ విధంగా నిలువరింప చేయాలి, ఈ కోవిడ్ నుండి ఏ విధంగా సమాజాన్ని గట్టెక్కించాలి అని భావించవలసినటువంటి ఒక తరుణంలో ఇలా అధికార పార్టీని ఎందుకంటున్నానంటే బాధ్యతాయుతమైనటువంటి ఒక పార్టీ. వారే స్వయంగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ భౌతిక ఇద్దడి పాటించకుండా వీళ్ళ డీజే సంబరాలు నృత్యాలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఏం సాధించిండ్రో అని చెప్పని ఈ సంబరాలు అంటున్నాను. అసలు వాస్తవంగా మొన్న శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రవేశపెట్టబడ్డటువంటి ఒక రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి ఒక కొత్తదనం ఏదైనా ఉన్నట్టయితే దాని గురించి మీరు వివరించండి. అంటే వాస్తవంగా ఇవాళ శాసన మండలి సభ్యుడిగా చట్టాలను నేను పూర్తిగా పరిశీలించడం జరిగింది. అందులో పేర్కొన్నటువంటి ఒక ప్రధానమైన అంశాలు ఏంటంటే రెండు. ఒకటి, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అదేవిధంగా మ్యూటేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు వేరువేరుగా జరుగుతుంది. దాన్ని ఏదైతే ఉన్నదో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మ్యూటేషన్ రెండింటిని అనుసంధానం చేసి ఏకకాలంలో తహసీల్దార్ గారికి ఏదైతే ఉందో బాధ్యతలు అప్పగిస్తూ వారే రిజిస్ట్రేషన్ చేసే విధంగా సైమల్టేనియస్లీ వారే మ్యూటేషన్ చేసే విధంగా అందులో జోడించడం జరిగింది. దిస్ ఈస్ న్యూ. ఇప్పుడు రాష్ట్రంలో ఇంతవరకు అమలు లేనిది ఇప్పుడు అమలు చేయబడేది ఆ చట్టంలో కొత్తగా పేర్కొన్నటువంటి. రెండవది, వీళ్ళ రెవెన్యూ వ్యవస్థలో మొత్తం అవినీతికి మూలం అనేది విఆర్ఓ వ్యవస్థ అనే విధంగా విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయటం. ఈ రెండు అంశాలు మాత్రం ఈ చట్టంలో రూపొందించబడ్డటువంటి అంశాలు. ఇవాళ వీళ్ళు సంబరాలు చేసుకునేది ఈ రెండు అంశాల కొరకు. అంటే వాస్తవంగా ఏదైతుందో 2017లో ఎప్పుడైతే ల్యాండ్ ప్యూరిఫికేషన్ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందో అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఐ బిలీవ్ ఇట్ వాజ్ 17th August 2017 ఇఫ్ ఐఎమ్ రైట్ డేట్ ఆల్సో. కేవలం రికార్డుల నమోదే కాకుండా ఫీల్డ్ సర్వే కూడా చేపించి ఫీల్డ్ సర్వే భూములు హద్దులతో పాటుగా ఏదైతుందో ఈ రికార్డుకు జోడించడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. మరి ఇంతవరకు ఏదైతుందో 3 సంవత్సరాలు గడుస్తుంది, ఇలా రికార్డ్ సర్వే కానీ భూ సర్వే కానీ హద్దుల ప్రక్రియ దాన్ని ఈ రెవెన్యూ రికార్డు జోడించే కార్యక్రమం కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. వీళ్ళ భూ ప్రక్షాళనలో ఏదైతున్నదో రెవెన్యూ శాఖ వీళ్ళు నూతనంగా ఏదైతుందో గతంలో ఒకప్పుడు 50B అని ఒక సెక్షన్ అమలు కార్యక్రమం ఉండాలి. మీరు పిల్లలు మీకు 50B అంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్ అనేది అప్పుడు ఒక విధంగా సింపుల్ సేల్స్ను క్రమబద్ధీకరించే కార్యక్రమం చేపట్టింది వచ్చే తర్వాత. ఒక ఇది మీకు ఒక గుర్తుంటుంది, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది ఒకసారి 1975. అంటే రెవెన్యూ శాఖకి ఏదైతుందో అదొక ఇక పండగలాగా వచ్చింది అన్నట్టు. ఇలా మళ్ళీ భూ ప్రక్షాళన ఇంకో పండగలాగా వచ్చింది అలా. మేము ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలే కాదు, ఇవాళ పత్రికలు కూడా ఘోషించినాయి, పత్రికలు కూడా ఇన్క్లూడింగ్ నమస్తే తెలంగాణ, సరే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వార్త, ప్రభా రాయడం అంటే సాధారణంగా మీరు వాస్తవాలను వెలికి తీయడానికి ఏదైతుందో వార్తలు రాస్తుంటారు. ఇవాళ నమస్తే తెలంగాణ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ అధికార పక్ష పత్రిక భావించేటటువంటి నమస్తే తెలంగాణ కూడా
భూ ప్రక్షాళనలో జరిగేటటువంటి ఒక కార్యక్రమాలను ధర్మగంట అని కట్టింది ధర్మగంట అని కట్టి ఇవన్నీ మేం చెప్తుంటే మీరేదైతుందో ఇవల రెవెన్యూ వ్యవస్థలు షహబాష్ బాగా పంజేసిందని చెప్పని కిందికెల్ మీ దాకా ఒక నెల రోజుల బోనస్ ఇచ్చిందా కిందికెల్ మీ దాకా అందరికి బోనస్ ఇచ్చిండు ఈ విఆర్ వాళ్ళు కూడా బోనస్ ఇచ్చిండు మరి మేం చెప్పిందేందా ఇదంతా నేను చెప్తుంటే ఏదైతుందో నువ్వు పెడచెవిన పెట్టి మీరే షహబాష్ అని చెప్పని వాళ్ళ నెల బోనస్ ఇచ్చిండు ఇవాల వాస్తవాలు ఎప్పుడైతే ప్రజల్లో రైతాంగంలో చర్చకు తీవ్ర రూపం దాల్చుతున్నదో ఆ నెగటివ్ను వ్యతిరేకత తగ్గించుకోవడానికి ఈ పాపానికి ఏదైతున్నదో విఆర్ఓ మాత్రమే బాధ్యులనే విధంగా మొత్తం బట్టగాల్చి వాళ్ళు ఇదేసేసిండి ఆదురా అంటే అసలు విఆర్ఓలకు ఉన్న అధికారాలు ఏంటి అది కూడా గమనించాలి మనం విఆర్ఓలు వాళ్ళకున్న అధికారాలు కేవలం ప్రాథమిక సమాచారాన్ని ఎంఆర్ఓ గారికి చేరవేస్తారు త్రూ ఆర్ఐ అండ్ డిప్టీ తహసీల్దార్ నిర్ణయాధికారం అనేది అల్టిమేట్ క్లైస్ విత్ ది ఎంఆర్ఓ నాట్ విత్ ది విఆర్ఓ ఇప్పుడు గత 2 సంవత్సరాలకెళ్ళైతే ఇప్పుడు ఏమంటే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేయబడి రికార్డులన్నీ ఆన్లైన్ చేయబడడం జరిగింది రికార్డులన్నీ ఆన్లైన్ చేయడం జరిగింది రెవెన్యూ రికార్డు అంతా ఈ ఆన్లైన్ చేయబడ్డప్పటికెళ్ళి అసలు కబ్జాదార్ కాలమే తొలగించేసిండ్రు ఇంతకుముందు విఆర్ఓల చేతిలోపల ఏమైనా ఉంటే ఆ పొసెషన్ కాలం కబ్జా కాలం రాసే అవకాశం వాళ్ళకు ఉండే స్థానికంగా వాళ్ళు బాధ్యులు కాబట్టి ఎవరు కాస్త చేస్తున్నారని నమోదు చేశాడు ఒక బాధ్యత అధికారం వాళ్ళకు ఉండే వీళ్ళ కాస్కార్ కాన కాలమే తొలగించేసిండు ఎప్పుడైతే కాస్కార్ కాన కాలం తొలగించిండో విఆర్ఓ అనే వాళ్ళు ఏదైతుందో నిమిత్త మాత్రుడు అయిపోయాడు నువ్వు అన్నీ తొలగించేసి ఇక మిగిలిన రెవెన్యూ యంత్రాంగం అంతా ఏదైతుందో సచ్చీలురు అనే విధంగా సర్టిఫికేట్ ఇస్తే నిన్నగాక మొన్న అడిషనల్ కలెక్టర్ నగేష్ ఆర్డీఓ అమ్మాయి అరుణారెడ్డి ఆర్డీఓ తహసీల్దార్ నాగరాజ్ ఇట్లా మీరు ఏదైతుందో పాప చివరికి ఒక రైతు విసిగి వేసారి తహసీల్దార్ మీద కిరోసిన్ పోసి ఆయనకైనా కిరోసిన్ పోసుకొని దహనం చేసుకుండే అంటే వాడు భరించలేక ఏదైతుందో ఈ రెవెన్యూ అక్రమాలను భరించలేక ఈయన బతికెందుకు రా అని చెప్పని ఈయన ఏమైతే అదాయని చెప్పని విఆర్ఓ మీద కిరోసిన్ పోసి విఆర్ఓ ఉంటుంది సారి నాట్ విఆర్ఓ ఎంఆర్ఓ గారి మీద కిరోసిన్ పోసి తగలబెట్టే కూడా వాడు కూడా తగలబడిపోయాడు అంటే ఏ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి దయచేసి గమనించాడని చెప్పి అంటుండే ఇవాళ మీరు ఇవన్నిటినీ పక్కన పెట్టినట్టు పెడుతూ మేమేదో కొత్తదనం చేస్తున్నాం దేశంలో ఎక్కడ లేని విధంగా నిజంగానే దేశంలో ఎక్కడ లేని దిగిన తెలంగాణ రాష్ట్రం చేస్తుంటే మేము కూడా నీకు పాలాభిషేకం చేస్తామే డ్యాన్సులు చేయకున్నా కానీ అయ్యో మరి మా డ్యాన్సులు చేసేంత శక్తి లేదు మాకు డ్యాన్సులు చేయకున్నా కానీ ఏదైతున్నదో పాలాభిషేకం అలా చేస్తాం ఒకసారి ఇఫ్ యూ విల్ గో బ్యాక్ ఒరిజినల్గా జాతీయ స్థాయిలో ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ నేషనల్ ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ బై దెన్ యూపీఐ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాను ప్రయోగాత్మకంగా ఎంచుకొని భూభారతి మొత్తం నిజామాబాద్లో ఏదైతుందో రెవెన్యూ రికార్డులన్నీ అప్డేట్ చేసే విధంగా విత్ ఫీల్డ్ సర్వే దాన్ని ఎంపిక చేసుకొని కార్యక్రమం చేపట్టబడడం జరిగింది మోర్ దాన్ 90% ఆఫ్ ది ప్రోగ్రామ్ ఇస్ చేపట్టబడ్డది బట్ తర్వాత రాష్ట్రం ఏర్పాటు కాబడటము ఈ ప్రభుత్వం దాన్ని పక్కన పడేయటము అదంతా వేరే అంశం అది తదుపరి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఇది జాతీయ స్థాయిలో చేపట్టబడ్డ కార్యక్రమం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కూడా
ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి తెలంగాణ రాష్ట్రానికి 260 కోట్లు కేటాయింపు చేసింది ఈ నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ క్రింద ఎన్డీఏ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వానికి 260 కోట్లు కేటాయింపు చేసింది కేంద్రం నుండి దాంట్లో భాగంగా మీరు ఈ కొత్త పట్టేదార్ పాస్బుక్లు ఈ కార్యక్రమాన్ని మీరు అమలు చేయబట్టి అంటే వాస్తవంగా ఈ సర్వే కూడా అందరూ చేపట్టబడవలసి ఉండే కానీ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేవలం ప్రకటనలకే పరిమితం కావటంతో ఇవల ఫీల్డ్ సర్వే చేపట్టకుండా కేవలం రికార్డ్స్ మాత్రమే ఏదైతుందో ప్యూరిఫికేషన్ అనేటువంటి ఒక నెపంతో ఏమేం చేసినో బాగోతున్నారు మనందరికీ ఎరకన ఆయన అనువంశికాన్ని కొనుగోలని రాస్తాడు కొనుగోలు అనువంశికాన్ని రాస్తాడు ఏ దేవుడి పేరు రాస్తారు ఇవన్నీ ఎట్లున్నా కానీ చివరికి ఇప్పటి కూడా 10-15 లక్ష పట్టేదార్ పాస్బుక్స్ ఆర్ ఎట్ టు బి ఇష్యూడ్ ఇంకా 10-15 లక్షల పట్టేదార్ పాస్ పుస్తకాలు జారీ చేయబడకుండా పెండింగ్లో ఉన్నాయి ఇంకా అంటే ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ పట్టేదార్ పాస్బుక్స్ ఆర్ ఎట్ టు ఇష్యూ ఇంకా 22-25% పెండింగ్ ఉన్నాయి సరే జారీ చేయబడ్డటువంటి పాస్ పుస్తకాల పరిస్థితి ఏంటి అనేది మనం గమనిస్తున్నాం మనం ఇవాల పెండింగ్లో ఉన్నటువంటి అపీల్స్కు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పంటుండు సరే దానికి ఒక మార్గం చూపెడుతున్నాడు ఆర్డీఓ గారి దగ్గర కానీ జేసీ గారి దగ్గర కానీ పెండింగ్ ఉన్నట్టయితే అపీల్సే మేము వాటి పరిష్కారం చేయడానికి ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పంటుండు ఇట్స్ ఆల్ రైట్ వీళ్ళు అపీల్గా నమోదు కాకుండా అపీల్గా నమోదు కాకుండా కేవలం విజ్ఞప్తులతోని విజ్ఞప్తులకే పరిమితమై వీళ్ళ రెవెన్యూ శాఖలో 100,000 కొద్ది దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి విజ్ఞప్తులు ఇప్పుడు ఏంటంటే స్టిల్ విత్ ఎ కాన్ఫిడెన్స్ ఏదో మాకు న్యాయం జరగబోతుందని అని చెప్పని తహసీల్దార్కు దరఖాస్తు ఇచ్చుడు కలెక్టర్కు దరఖాస్తు ఇచ్చుడు ఆర్డీఓకు దరఖాస్తు ఇచ్చుడు ఇచ్చి కూడా తిరుగుకుండా తిరుగుతూనే ఉన్నారు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా మరి వాటి పరిస్థితి ఏంటి వాటి కూడా ఒక మార్గం కావాలి కదా మన సమావేశాలలో సీఎం గారికి నిన్న మీరు పెండింగ్ అపీల్స్కి ఒక మార్గం చూపెడుతున్నారు బట్ అపీల్స్గా రిజిస్టర్ కానటువంటి విజ్ఞప్తులు ప్రజావాణి ద్వారా వచ్చినాయి కానీ ఈవెన్ అదర్వైజ్ నమ్ము చేయబడ్డటువంటి విజ్ఞప్తులు ఉన్నాయి అంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి ఒక విజ్ఞప్తులు భవిష్యత్తులో రాబోయేటటువంటి విజ్ఞప్తులు కూడా ఉన్నాయి వీళ్ళు కొన్ని ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో ఉదాహరణకు అసైన్డ్ నిబంధనలకు భిన్నంగా అసైన్ నిబంధన ఉల్లంఘిస్తూ ఏదైతే ఉందో అనర్హులకు పట్టాలు చేయటం మళ్ళీ దాన్ని ఏదైతే నిబంధన ఉల్లంఘిస్తూ దాన్ని మళ్ళీ పట్టా మార్పిడి చేయటం ఇవన్నీ మనం గమనిస్తున్నాం మనం దానికి కూడా ఒక మార్గం కావాలి కదా అని చెప్పాలంటే దానికి ఏం లేదు రెస్పాన్స్ లేదు సివిల్ కోర్టుకు పోవాలి అంటే ఏంటి ఇప్పుడు ఎవడి పేరు ఎక్కిందో వాడి దెబ్బకు మీ కథ పోయేవాడు ఇక వాడు రాజాడు వాడు రాజుగా వాడిగా ఇప్పుడు నిజంగానే మీరు చేపట్టబడ్డటువంటి ఒక కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం ఇది దేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమాన్ని గట్ట మీరు అమలు చేస్తున్నట్టయితే డెఫినెట్లీ వి ఆల్సో మన పొరుగు రాష్ట్రం ఏపీ మన పొరుగు రాష్ట్రం ఏపీ ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ భూమి పోర్టల్ ఫర్ లాంగ్ టైం మన పొరుగు రాష్ట్రం ఏపీలో ఏదైతే ఉందో మన ఏ విధంగా ధరణి పోర్టల్ మనం పేర్కొంటున్నామో ఆడ భూమి పోర్టల్ వాళ్ళు ఆల్రెడీ అమలు చేస్తున్నారు భూమి పోర్టల్ అంతేకాదు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం దేశంలోనే ఆదర్శవంతంగా కర్ణాటక రాష్ట్రం భూమి కావేరి అనేటువంటి ఒక పేరు దాన్ని భూమి కావేరి ఫ్యామ్ రైట్ భూమి కావేరి ఫ్యామ్ రైట్ అక్కడ ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయబడాలనంటే దాని మ్యాప్ కూడా దానికి జత చేస్తారు మనం ఏ విధంగా హౌస్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని హద్దులతో పాటుగా ప్లాట్ దానికి మ్యాప్ జోడిస్తామో
ఒక భూమి రిజిస్టర్ చేయబడ్డట్టయితే అది ఎక్స్టెంట్ ఎంత ఉన్నా కానీ దాని హద్దులతో బాటుగా ఆ నక్ష దానికి జోడిస్తారు జోడిస్తారు కర్ణాటకలో అంటే కర్ణాటక టాప్ ఇట్లా ఇంకా అన్ని రాష్ట్రాలు కూడా గుజరాత్ బీహార్ యూపీ ఇట్లా దేశంలో పలు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం అనేది ఏదైతుందో అమలు చేపట్టబడదు ఇది జాతీయ స్థాయిలో రూపొందించిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతుందో బై 2023 2023 నాటికి ఏదైతుందో మొత్తం దేశంలో ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా ఆధునీకరించబడి ఫీల్డ్ సర్వేతో పాటుగా అప్డేట్ చేయబడాలనేది ఒక కార్యక్రమం ఇది బై 2023 ఇప్పుడు అందులో భాగంగా ఇంకో ఈ కార్యక్రమం మన ఇప్పుడు ఇవాళ ఈ పెద్ద మనిషి రూపొందించింది ఈ పెద్ద మనిషి రూపొందించింది దాన్ని నువ్వు న్యాయం ఎక్కడ లేని విధంగా ఏదో చేస్తున్న అన్నట్టు చెయ్యి మంచి పని చేస్తాడు మేము కూడా సంబరపడతామని చెప్పి అంటున్నాం కానీ వాళ్ళు ఏం చేయబోతున్నావు నువ్వు ఏ ధరణి పోర్టల్ గురించి నువ్వు పేర్కొంటున్నావో ఇవాళ ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగిందో రాష్ట్రంలో ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే భూ ప్రక్షాళన కార్యక్రమం అమలు చేపట్టబడడం జరిగింది కదా ఆల్రెడీ ధరణి పోర్టల్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆన్లైన్ చేయబడి వీళ్ళు ఉదాహరణకు జాతీయ బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళు వితౌట్ ఇన్సిస్టింగ్ ఫర్ డిపాజిటింగ్ ఆఫ్ పట్టేదార్ పాస్బుక్స్ జస్ట్ బై వెరిఫైయింగ్ ద ధరణి పోర్టల్ వాళ్ళు లోన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు మనం అందరం గమనిస్తున్నాం జాతీయ బ్యాంకులు అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ధరణి పోర్టల్ వెరిఫికేషన్తో ఏదైతున్నదో క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేస్తున్నారు నాబార్డ్ సూచనలకు అనుగుణంగా లోన్ ఎక్స్టెండ్ చేయడమే కాదు లోన్ ఎక్స్టెండ్ చేయటం పడటంతో ఆ పర్టికులర్ సర్వే నెంబర్కు మేము లోన్ ఎక్స్టెండ్ చేసినామని చెప్పని ఆ ధరణి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నాడు ఒక సర్వే నెంబర్ క్రాప్ లోన్ ఎక్స్టెండ్ చేయబడ్డట్టయితే ఈ సర్వే నెంబర్ పైన క్రాప్ లోన్ ఇంకో ఇంత ఎక్స్టెండ్ చేయబడడం జరిగిందని చెప్పని ఆ ధరణి పోర్టల్ అప్లోడ్ చేస్తుండు అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే బికాజ్ ధరణి పోర్టల్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఇది ఆల్రెడీ అమలు ఉన్నది మన దగ్గర సరే ఇంకా ఏమైనా ల్యాప్సెస్ ఉండొచ్చు అందులో నేను 100% అవుతుందని చెప్పడం లేదు బట్ దిస్ ఈజ్ ది ప్రాసెస్ అమల్లో ప్రాసెస్ అమల్లో ఉన్నది ఇవాళ మీరు ఇప్పటి చెప్తున్న దయచేసి ఒక సర్వే నెంబర్ చెప్తా మీరు పోయి ఇప్పుడు మీ సేవలో కొట్టండి అది ఎవరి పేరిట ఉందో వచ్చేస్తుంది ఒక సర్వే నెంబర్ పట్టుకుని పోయి మనం మీ సేవలో కొట్టేస్తే ఆన్లైన్ ఎవరి పేరిట ఉందో వచ్చేస్తుంది అది దట్ ఈస్ కాల్డ్ పోర్టల్ ధరణి పోర్టల్ మరి నువ్వేందే ధరణి పోర్టల్ నేను ఏదో ఏదో చేస్తున్నానని చెప్పాను ఏంది ధరణి పోర్టల్ను అప్డేట్ చేస్తున్నాం మనం ఉన్నట్టయితే ఏమైనా ల్యాప్సెస్ ఉంటే ఇంకా అందులో చేర్చని ఇప్పుడు సీఎం గారు ఉన్నారు ఉదాహరణకు ఆయనది పోర్టల్లో లేదు ఇప్పుడు ధరణి పోర్టల్లో నాది ఉన్నది పెద్ద మనిషి లేదు దాంట్లో ఇట్లా కొద్దిమంది ఏదైతుందో దాన్ని దాచిపెట్టేసి వచ్చి రేపు 100% చేస్తాడు కావచ్చు మరి చేస్తే గిరా అంతే తప్ప దీన్ని ఏంటి ఇవన్నీ కొత్తగా చేపట్టబోయేది ఏంది నేను పొద్దున నాగనూరు లచ్చక్కపేట పోయినే అక్కడ హనుమాజ్పేటలో ఆ పంచాయత్ సెక్రటరీను ఆ కారోబార్ ఇంకెవరో కలిసి ఆ టేబడ్డి కొలుతుండు అక్కడ చిన్న షెడ్ ఉంది కింద అటు 10 ఫీట్ 10 ఫీట్ ఉంటుంది కావచ్చు ఏంటిదా మేము కొలుతున్నా చెప్పంటే లే సార్ మొత్తం ఖాళీ అయ్యాలి ఇండ్లన్నీ ఏదైతుందో ఎక్కడెక్కడ నమోదు చేయ ఇవన్నీ మేము కొలిసి రికార్డుకి ఎక్కియాలి సార్ అని చెప్పంటుంది మన గతం లోపల ఎల్ఆర్ఎస్ అనేది ఏదైతుందో గ్రామ స్థాయిలో ఎప్పుడు వినలే ఎల్ఆర్ఎస్ కేవలం పట్టణ స్థాయిలో మనం ఎల్ఆర్ఎస్ అనేది గమనించిన కొంతమేరకు వీళ్ళు ఎక్కడ ఎవరు ఇల్లు స్థలం కలిగి ఉన్నా కానీ నువ్వు ఇల్లు కట్టు కట్టుకోకు ఇల్లు కట్టు కట్టుకోకు ఎల్ఆర్ఎస్ వాళ్ళ మళ్ళీ దాని మీద ఏదైతుందో ఎలవాడు భారం ఆర్థికంగా భారం వీళ్ళ రిజిస్ట్రేషన్స్ అన్నీ ఇప్పుడు నెల రోజులు ఆపింది కదనే ఇప్పుడు ఆల్రెడీ మీకైతే అందరికీ అనుభవం కలవాళ్ళు మీరు అంటే అనుభవం డస్ మీన్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు
ఎక్కువ తక్కువ కాకున్నా కానీ కనీస పరిజ్ఞానం ఉన్నోళ్ళు మరి ఎక్కువ తక్కువ అని అన్నా కానీ మీరు తప్పు పట్టుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ సర్వే నెంబర్ వారీగా నమోదు చేయబడి ఉంటుంది మా వకీల్ సాబ్ చేత. నువ్వు ఏ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నా కానీ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆ సర్వే నెంబర్ వాల్యుయేషన్ నమోదు చేయబడి ఉన్నది. అది కొత్తదనం కాదు. నేను ఏ నెంబర్ ఆ నెంబర్ నేను వాల్యుయేషన్ ఎక్కిత్తా? అరే ఆల్రెడీ ఉన్నదాన అది. నువ్వేం చేయబోతున్నావు? ఉన్న వాల్యుయేషన్ 4 గంటలు పెంచబోతున్నావు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? సపోజ్ వాల్యుయేషన్ వల్ల 4 లక్షలకు ఎకరం ఉందనుకోవే, దాన్ని రేపు అయినా 10 లక్షలు చేయబోతున్నావు. రేపు దసరకు ఏదైతే అది రిజిస్ట్రేషన్ ఆన్ అవుతుంది కదా, ఆన్ కావడంతోనే నీ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ గతానికి ఇప్పటికి ఏదైతే ఉందో 4 గంటలు జరగబోతుందని చెప్పండి. ఇటు గ్రామ స్థాయిలో ఆర్థికంగా భారం మోపబోతున్నావు. గ్రామ స్థాయిలో ఆర్థిక ఏంటి, నేను గ్రామ ఇల్లు కూడా ధరణి పోర్టల్లో ఎక్కిస్తాను చెప్పాను, ఇల్లు కూడా ధరణి పోర్టల్లో ఎక్కిస్తాను చెప్పాను. జాగలు కొలుసుకుంటా, నాకు వెనుక ఒక గుంట జాగ ఉందనుకో, ఆ గుంట జాగ దీన్ని ఎక్కించి ఆ గుంటకి ఎంత పన్ను వేయాలి, ఆ గుంట జాగ ఎక్కించి ఆ గుంటకి ఎంత పన్ను వేయాలి అంటే ఏంది, ఇండైరెక్ట్గా ఇది చేయబోయే పని పన్నుల భారం వేసేది ఏదైతే ఉందో దాన్ని తెరదీయడానికి నువ్వేదో నూతన కార్యక్రమాన్ని అమలు చేయబడ్డట్టు మీరు సంబరాలు చేయండి, మీరు ఎగురుండ్రి, మీరు డ్యాన్సులు చేయండి అంటే ఏంది, ఈ ఆర్థిక భారం రేపు మోపబోయేది ఏదైతే ఉందో దాన్ని నొయ్యకుంటా. అంటే 3 భాష చెప్తున్నాను, అది నొయ్యకుంటా అండ్ ఒక విధంగా ఆపరేషన్ చేయబోయే ముందు మత్తు మంది ఇస్తారు. మాలుమైనా సార్ ఆపరేషన్ కర్నేసే పహలే దేతేనా క్యాదే క్యా బోల్తే మత్తు మందుకు అనిస్తీష ఇంగ్లీష్లో అంటారు, మీరేమంటారు క్యా సార్ క్యాకి మత్తు మంది ఇస్తారు కదనే. ఇప్పుడు ఎగురు వృద్ధుని కూడా అనేది మత్తు మంది అన్నట్టు. రేపు పెరగబోయే ఆర్థిక భారానికి ఏదైతే ఉన్నదో అది తేలిగొట్టు ఉండడానికి వరకు మనం మత్తు మంది ఇంజక్షన్ ఇచ్చినట్టు ఏదైతే ఉందో, వీళ్ళు ఎగురు దున్నుకుడు ఏదైతే ఉందో, రేపు ఏదో జరగబోతుంది, ఏదో చేసినాం ఏంద్రా చేసేది ఏంటంటే ఒక 2 నెలలు అవు తెలుస్తుంది ఏం చేసిండు అనేది, ఏం చేసిండు అనేది ఒక 2 నెలలు అవుతే తెలుస్తుంది. ఈ పన్నుల భారం అనేది ఏదైతే ఉందో అటు రైతాంగానికి కానీ ఇటు సామాన్య గ్రామీణ ప్రాంత ప్రజానీకాన్ని కానీ ఈ పన్నుల భారం అనేది రేపు ఒక 2 నెలలు అవుతే తెలుస్తుంది. నీకు రేపు రాబోయే 21-22 ఆర్థిక సంవత్సరం ఆరంభమవుతుంది కదా, 21-22 నాటికి ఇది కనబడుతుంది. దానికి ముందుగా ఏదైతే ఉందో ఈ మత్తు మంది సూది ఎక్కిస్తున్నారు. మొత్తం అన్ని నియోజకవర్గాలల్లో మీరు ర్యాలీలు దిగిండ్రి, మీరు ఎగురుండ్రి, మీరు దూనుకుండ్రి, ఈ మత్తు మంది సూది ఎక్కిస్తున్నారన్నట్టు. అంటే ఏంటి, ప్రజలు నిజంగానే జరిగిందేమన్నా సైబికు చువాక్యా సమస్యనే సార్, అవి ఇత్తే పడే జులుస్ జల్సా ఒరే బులేతో సైబికు చువాంగా ఫాయిదా క్యా ఫాయిదా అవ్వా సార్, దీని అయితే మాలుమవుతా క్యా ఫాయిదా అవ్వా, అప్తో కొంచెం దిక్కులైన అయ్యైనా సార్, ఇద్దర్ దిక్కులైనా ఉదర్ దిక్కులైనా మరి చార్ దీని అయితే ఉద్దిక్తా ఇంక లేకుండా ఇంకో చిత్రంగా చెప్తాడే, నేను దేవస్థాన భూములు ఏదైతే ఉందో మార్పులు చేర్పులు చేయకుండా నేను దాన్ని అన్లాక్ చేస్తా అని చెప్పంటాడే. అవుట్ ఆఫ్ సైజా పూరా ఆ రిజిస్ట్రేషన్ నైకరే చేసా మనసుకు అన్లాక్ కర్దీతో పొలికే పోతా సార్. అరే భయ్ ఆకుతో మాల్లు మూల చాహియే, ఆల్రెడీ ది ఎండోమెంట్ ల్యాండ్స్ ఆర్ ఇన్ ప్రొబిషన్ లిస్తే, ఆల్రెడీ ది సౌక ప్రాపర్టీస్ ఆర్ ఇన్ ప్రొబిషన్ లిస్తే, ఆల్రెడీ ది గవర్నమెంట్ ల్యాండ్స్ ఆర్ ఇన్ ప్రొబిషన్ లిస్తే, నిషేధిత జాబితాలో ఇవన్నీ పేర్కొనబడి ఉన్నాయి, ఇవన్నీ నిషేధిత జాబితాలో పేర్కొనబడి ఉన్నాయి. నువ్వేదో నేను ఇవ్వాలి దాన్ని ఏదైతే ఉందో నేను చేస్తానని చెప్పంటే యాజ్ ఇఫ్ ఇంతవరకు ఏదైతే ఉందో అది లేనట్టు. అంటే ఆశ్చర్యకరమైన విషయాలు ఒక్కొక్కటి చెప్తుంటే నిజంగా నీకు ఆశ్చర్యకరంగా విషయాలు కనబడుతున్నావు చెప్పంటున్నా. నువ్వు నిజంగానే రైతు సంక్షేమాన్ని కాంక్షించేవాడివైతే ఇప్పుడు తక్షణం రైతాంగంకు ఉన్న సమస్య ఇవాళ నువ్వు ఏ నియంత్రిత సాగు అనేటువంటి ఒక నెపంతో నిర్బంధంగా ఏదైతే ఉందో నువ్వు సన్న వరాలు సాగు సన్న వరి రకాలు సాగు చేయించినవే
సీఎం గారే నా మీద గౌరవంతో ఏదైతుందో రైతాంగం ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను ఎట్లా చెప్తే గట్ల అన్ని సన్న రకాలు పెట్టుండి ఎట్లా చెప్తే గట్ల అని చెప్పని చెప్తున్నాను ఆయన మరి నీ మీద గౌరవంతో ప్రభుత్వం పట్ల విశ్వాసంతో సన్న రకాలు పెట్టినప్పుడు ఆ సన్న రకాలు ఏదైతుందో మీరు దొడ్డు రకంతో పోలిస్తే మీకు దిగుబడి 5 నుండి 10 క్వింటాలు తగ్గుతది సన్న రకాలు దొడ్డు వరి రకంతో పోలిస్తే 5 నుండి 10 క్వింటాలు తగ్గుతది సరే పెస్ట్ స్కోప్ ఎక్కువ ఉంటది చీడపురుగు సోకే అవకాశం ఎక్కువ ఉంటది దట్ డ్యూరేషన్ పంట కాల పరిమితి ఎక్కువ ఉంటది ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ ఉన్నప్పటికీ వీటికి తోడు అదనంగా ఉనగూరేటటువంటి ఒక భారం ఏంటంటే దొడ్డు బడ్లకు సన్న బడ్లకు 5 నుండి 10 క్వింటాల వ్యత్యాసం అంటే ఎకరానికి మినిమం 10000 రూపాయలు ఏదైతుందో మనం ఆశి దొడ్డు రకంతో పోలుసుకుంటే సన్న రకం సాగు చేసిన రైతుకు ఇవల మద్దతుదర ఉన్న మద్దతుదర అమలైతే పొందుతే 10000 తక్కువస్తాయి ఇవల 1880 రూపాయలు ఉన్నట్టు ఉంది గ్రేడ్ 1 వెరైటీ 1880 తో పోలిస్తే 10 క్వింటాల్లో 5 క్వింటాల్ అయినా కానీ 6 క్వింటాల్ అయినట్టయితే 10000 రూపాయలు అయితే మరి ఇవాళ మీ మీద గౌరవంతోని మీ మీద ముఖ్యమంత్రి గారి పట్ల గౌరవంతోని మీ పట్ల విశ్వాసంతోని మీ ఆలోచన విధానానికి అనుగుణంగా మీ నియంత్రిత సాగులో భాగంగా రైతు ఏదైతున్నదో మరి సన్న రకాలు పెడితే ఆ సన్న రకం పెట్టిన రైతును నువ్వు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా నువ్వు వాళ్ళకి 2500 రూపాయలు క్వింటల్ ఇప్పేవా ఎక్కువద్దు చెప్పంటున్నా నిజంగా నువ్వు రైతు సంక్షేమాన్ని కాంక్షించిన వాడు అయితే ఈ సంబరాలు కాదు అప్పుడు సంబరం చేసుకుందా సన్న రకాలు సాగు చేసిన రైతుకు ఏదైతున్నదో 2500 రూపాయలు క్వింటల్ ఇప్పేయండి మీరు ప్రభుత్వమే దాన్ని సేకరించే విధంగా ఏ విధంగా ఇవల గ్రేడ్ 1 వెరైటీ క్రింద దొడ్డు రకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుదరకు అనుగుణంగా సేకరించడం జరుగుతుందో అట్లాగే సన్న రకాలు ఏదైతుందో దొడ్డు రకాలతోని పోలిస్తే మనకు 5 నుండి 10 క్వింటాలు దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మీరు క్వింటాలకు 2500 రూపాయలతోని దాన్ని సేకరించగలిగితే రైతుకు న్యాయం చేసిన వాళ్ళం నిజంగా మీరు రైతు సంక్షేమాన్ని కాక్షిస్తే గా పని చేయాలి ఆ పని చేయండి అంటున్నా ఇవాల మొక్కజొన్న ఉన్నది వాస్తవంగా ఇవాల ఆశ్చర్యం కేంద్ర ప్రభుత్వ విధానమా రాష్ట్ర ప్రభుత్వ విధానమా ఏది ఏమైనా కానీ ఎదుగుతుందో ఇవాల ఓడి మీద ఒకటి నెపం నెట్టుకుంటూ మొక్కజొన్న బజార్ల పోతే వేల 1450 రూపాయలు మద్దతు ధర ఉంటే ఇలా మార్కెట్లో 500 రూపాయలు తక్కువ వస్తుంది క్వింటల్కు మీరు తక్షణమే మొక్కజొన్న మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఆరంభించేయండి మద్దతు ధర ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంది బాధ్యత కానీ కేంద్రంపైన నెపం నెట్టి కేంద్రం పైన నిపం నెట్టి ఎస్ దీని ప్రధాన బాధ్యత కేంద్రంది ఇలా కేంద్రం పైన మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు కానీ మే మాత్రం ఏదైతుందో అటు జాతీయ స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు మే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానానికి మే నిరసన ఏదైతుందో ఇలా జగిత్యాల నడిబొడ్డున మే కార్యక్రమం చేపట్టడం మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పంటాను మీలాగా ట్రాన్స్జెండర్ రోల్ కాదు మాది मैं परसों ही बोला हूँ ट्रांसजेंडर का रोल फिर दौरा हो बोलते निजा रईत संक्षेम कांक्षिस्ते संबरा यदो सर सतोष आरंभ रेप रईत के मेलोदल वी पुट फोर्थ दीज टू डिमांड्स सन्न रकलो वरी धाया प्रभुत्वपरम 2500 रूपये क्विंटल को सेकरीपजेस विधा తక్షణమే ఒకవైపు ఏదైతుందో ఇవాళ గ్రేడ్ 1 వెరైటీ కింద దొడ్డు రకాలను ఎట్లయితే ప్రభుత్వం సేకరించే కొనుగోలు కేంద్రాలను ఆరంభింపజేస్తుందో అదే కొనుగోలు కేంద్రాలలో సన్న రకాలను 2500 క్వింటాలు కొనుగోలు చేసేట రెండోది ఏదైతున్నదో
ఈ మార్క్ఫెడ్ ద్వారా ఏ విధంగా గతం నుండి అంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండి కార్యక్రమం కొనసాగుతున్నది స్థానికంగా రైతాంగానికి ఏదీతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు తర కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం తలమంతు బాధ్యత ఏదీతుందో వీళ్ళ ప్రభుత్వ రంగ సంస్థలను కొనుగోలు చేపించడము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావిస్తున్నా ఇలా మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి తక్షణమే ఎందుకంటే ఆల్రెడీ మొక్కజొన్న మార్కెట్కి వస్తున్నది రేపు 2 అక్టోబర్ గాంధీ జయంతి నుండి ఏదీతున్నదో ఏ విధంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మీరు ఆరంభిస్తున్నారో మొక్కజొన్న కొనుగోలు సంబంధించి కూడా మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఆరంభింపజేయండి రెండు కార్యక్రమాలు మీరు అమలు చేయండి నిజంగానే రైతు కొంత మేలు ఒనగూర్చిన వాళ్ళం అవుతాం చెప్పంటుంది అంతేగాని ఏదైతుందో పెట్టింది లేదు చేసింది లేదు మేము ఎగురుతాం దొనుకుతాం అని చెప్పానంటే థ్యాంక్ యూ